పార్లమెంట్ సభ్యునిగా భోరుగిరి హెడ్ క్వార్టర్ సీఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి కోరుతున్నాను। ముఖ్యమంత్రి గారు నిన్న మన్న ప్రెస్ మీట్ లో గాని భోరుగిరి బహిరంగ సభలో దీని మీద విచారం వ్యక్తం చేశారు। నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నువ్వు ముఖ్యమంత్రిగా డీజీపీ గారికి ఆదేశించి లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటది। ఇయాల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన కేసులు పార్లమెంట్ సభ్యునిగా నేను అక్కడ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చాం। మా రిప్రజెంటేషన్ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి। చట్టపరంగా ఏ విధంగా ఉంటదో ముందు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఎక్స్ప్లనేషన్ తీసుకొని ఆయన మాట్లాడిన వీడియో రికార్డింగ్ తీసుకొని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ నిన్న ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ గురించి మాట్లాడినందుకు నిజంగా ప్రేమతో మాట్లాడినవా బాధతో మాట్లాడినవా లేకపోతే ఏదో మధ్యపెట్టడానికి మాట్లాడాలని ప్రజలు కూడా అనుకుంటారు। కాబట్టి ముఖ్యమంత్రి గారు నిజంగా నీకు ఒక ఎంపీని పట్టుకొని ఒక త్యాగాల కుటుంబాన్ని పట్టుకొని ఆ విధంగా తిట్టడం అన్ను ఖండించడం హర్షించదగ్గ విషయమే। అని కేసులు పెట్టకపోతే మాత్రం మాకు కూడా అనుమానం వస్తుంది। ఏదో నువ్వు పెదాల మీద పోయి మాట్లాడలేవు తప్ప నిజంగా ఎందుకంటే పార్లమెంట్ సభ్యునిగా ఆయన అన్న సెక్షన్ ఎక్కడెక్కడ ఏమన్నా అన్ని చెప్పినాం ఆధార రోజుల తర్వాత పెట్టాం మా లెటర్ రైడు ఎంపీ లెటర్ రైడు ఇన్ని వేల అప్లికేషన్లు ఇవ్వాలా ప్రతి పోలీస్ స్టేషన్లు పెట్టాం కాంగ్రెస్ పార్టీ। అందుకనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్తున్నా ఒక్క నిమిషం కూడా అతన్ని పదవిలో కొనసాగడానికి వీలు లేక ముఖ్యమంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని చేయనట్టయితే నీ మీద కూడా ప్రజల్లో అనుమానాలు వస్తాయి అసహనం పెరుగుతుంది। ఇలా మాకు తిట్టే మాటలు రాక కాదు తిట్టాలంటే మాకు అంతకంటే ఎక్కువ తిడతాం మీ నాయకులని మీ ముఖ్యమంత్రుల్ని మీ కేంద్ర మంత్రుల్ని కానీ మా సంస్కారం అది కాదు। ఓడినా గెలిచినా అధికారం ఉన్నా లేకున్నా సరిపోని మెజార్టీ ఉన్నా ప్రధానమంత్రిని తిరస్కరించిన ఆ కుటుంబం గాంధీజీ బాటలో నడిచే కాంగ్రెస్ పార్టీ మేము అట్లా తిట్టలేం కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి లేనట్టయితే దీని మీద సుమూటగా కోర్టులో కూడా కేసు వేయడం జరుగుతుంది। Subscribe us and press the bell icon for more interesting updates.